हरिः ओम् श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानन्द तीर्थ भगवत् पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतत्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्यकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरोत्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम् नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాలక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవిని తను వివాహం చేసుకున్నాడు. వారిరువురు కూడా ద్వారకా నగరిలో చాలా సంతోషంగా నివసిస్తూ ఉన్నారు. సదైవ సంతోషరూపి అయిన వారు వారిరువురు కూడా, అయినా లోకదృష్టిలో వారిరువురు కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వారిరువురికి రుక్మిణి మరియు కృష్ణ వీరిరువురికి ఒక కొడుకు పుట్టాడు. తనెవరంటే పూర్వం కాముడు. కాముడు అనే దేవత, కామదేవత. అలాంటి మన్మథుడు వారిరువురికి జనించాడు. భగవంతుని రూపాలున్నాయి, నాలుగు రూపాలు: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ. చతుర్వ్యూహం అని దీన్ని పిలుస్తారు. ఈ చతుర్వ్యూహంలోని మూడవ అవతారం ప్రద్యుమ్నావతారం. ఇలాంటి ఆ ప్రద్యుమ్నావతారం యొక్క భగవంతుని అవతారం అది. అలాంటి ప్రద్యుమ్న రూపి అయిన పరమాత్ముని విశేషమైన ఆవేశం తనలో ఉన్నందువలన తనకు కూడా ప్రద్యుమ్న ప్రద్యుమ్న అనే పేరును నామకరణం చేశారు. స రుక్మిణి సుతో బలి, అతి బలవంతుడు తను. మన్మథుడే వీరిరువురికి ఇప్పుడు జనించాడు. భగవంతుని రూపమైన ప్రద్యుమ్నుని ఆవేశం విశేషంగా తనలో ఉండడం వలన సార్థకమైన ప్రద్యుమ్న అనే నామకరణాన్ని తనకు చేశారు. ఈ ప్రద్యుమ్నుడే శంబరాసురుణ్ణి సంహరిస్తాడు ఇంక ముందు. కానీ ఇక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగి తీరాలి. కనుక నారదుల వారు ఏం చేశారు, శంబరాసురుని దగ్గరికి వెళ్ళారు. ఇంకా ప్రద్యుమ్నుని జననం కాలేదు. ప్రద్యుమ్నుని అవతారం కాకముందే శంబరాసురుని దగ్గరికి వెళ్ళి, కృష్ణ మరియు రుక్మిణికి జనించేవాడే నీకు మృత్యువవుతాడు అని నారదుల వారు చెప్పారు. అంతమాత్రం కాకుండా ప్రద్యుమ్నుని అవతారం జరిగిన తర్వాత కూడా నారదుల వారు శంబరాసురుని దగ్గరికి వెళ్ళి,
నీ మృత్యువు జనించింది అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత 7వ రోజు ప్రద్యుమ్నుడు జనించిన 7వ రోజు ఇంకా తనకు నామకరణం కాలేదు. 11వ రోజు నామకరణం చేయాలి. కానీ 7వ రోజు ఆ శంబరాసురుడు మాయతో ఆ ప్రద్యుమ్నుణ్ణి అపహరించుకుని వెళ్ళాడు. అదేంటి, భగవంతుడు సర్వబలుడు కదా, అనంతబల సంపన్నుడు కదా, ఎలా తన కొడుకును తను సంరక్షించుకోలేదు అనే సందేహం కలుగుతుంది. అందుకోసం ఆచార్యుల వారు చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు చెబుతారు. ప్రజాతమబ్జజాంకజ స్తవంతకోయమిత్యపి అవాక్షిపన్ మహోదధ ఉపేక్షిత అరిపాణిన. అలా 7వ రోజు కొడుకు పుట్టిన 7వ రోజు ఇంకా తనకు 7 రోజులు మాత్రమే ఆ ప్రద్యుమ్నునికి. అలాంటి పసిపాపను తీసుకుని వెళ్ళి శంబరాసురుడు సముద్రంలో విసిరేశాడట. ఎలా బ్రతకగలడండి 7 రోజుల పిల్లవాడు సముద్రంలోని ఆ అలలను తట్టుకొని బ్రతకగలడా? లేదే. కనుక ఆ సముద్రంలో విసిరేస్తే తనెక్కడ బ్రతకగలడు, తనలా నాకు మృత్యువు కాగలడు అని ఆలోచించాడు. సముద్రంలో విసిరేశాడు. భగవంతుడు సంరక్షించలేదా అంటే ఉపేక్షిత, భగవంతునికి తెలుసు. సర్వజ్ఞుడు భగవంతుడు, రుక్మిణీదేవి కూడా సర్వజ్ఞురాలు. వారిరువురికి ప్రద్యుమ్నుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో, ఏం చేయగలడో, ఎలాంటి సామర్థ్యం తనకుందో తెలుసు గనుక వారిరువురికి ఖేదం అనేదే లేదు గనుక అసలు వాస్తవికంగా ప్రద్యుమ్నుడు చనిపోయినా కూడా, ప్రద్యుమ్నుడు ఇప్పుడు చనిపోలేదు కానీ చనిపోయినా కూడా దాని తాలూకు దుఃఖం అనేది ఆ రమానారాయణులైన కృష్ణ రుక్మిణి వీరిరువురికి కూడా అసలు లేదు. అయినా కూడా తను సురక్షితుడై ఉన్నాడు అనే వార్త వారికి తెలుసు కాబట్టి భగవంతుడు ఉపేక్షించాడు. సరే తీసుకువెళ్ళని అనుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రద్యుమ్నుడే ఆ శంబరాసురుణ్ణి సంహరిస్తాడనే వార్త భగవంతునికి తెలుసు కాబట్టి. ఉపేక్షిత అరిపాడిన, భగవంతుడు తను ఆ శంబరాసురుణ్ణి ఉపేక్షించాడు. ఆ తరువాత సముద్రంలో విసిరేస్తే చూడండి ప్రారంభం ఎలా ఉంటుందో, చాలా విచిత్రం. సముద్రంలో విసిరేసిన తరువాత ఆ పసిపాపను ఒక చేప మింగేసింది. చేప అంటే చిన్న చిన్న చేపలు ఎలా మింగగలుగుతాయి, పెద్ద పెద్ద చేపలు. ఆ ఒక పెద్ద చేప దాన్ని మింగేసింది, ఆ శిశువును మింగేసింది. శిశువును మింగేసిన తరువాత అలాగే తానక్కడున్నాడు. కడుపులో బిడ్డడు ఎలా ఉంటాడో సురక్షితంగా, అలాగే ఆ చేప ఆ ప్రద్యుమ్నుణ్ణి తిన్న తరువాత లోపల అలాగే మింగేసింది. పళ్ళతో నమిలి మింగడం కాదు, అలాగే అమాంతంగా మింగేసింది ఆ చేప. లోపల ఆ ప్రద్యుమ్నుడు అలాగే బ్రతికి ఉన్నాడు. చూడండి ఎలాంటి విచిత్రమైన ప్రారంభము. భగవంతుని సంకల్పం, నేను ఫలానా వ్యక్తిని బ్రతికించాలి అని భగవంతుడు సంకల్పిస్తే తనను సంహరించడం ఎవరి వల్ల సాధ్యం ప్రపంచంలో? ఇదే భగవంతుడే కదా పరీక్షిద్రాజును పరిరక్షించింది. అలాగే తన కొడుకు ప్రద్యుమ్నుడు చేప తనను మింగినా కూడా లోపల తను సుఖంగా ఏ విధమైన హాని తనకు కలగకుండా భగవంతుడు సంరక్షిస్తూ ఉన్నాడు. బెస్తర వాళ్ళు, చేపలను పట్టేవాళ్ళు, ఆ చేపను పట్టారు. పట్టి చూస్తే లోపల కొడుకున్నాడు, అర్భకుడున్నాడు, బాలకుడున్నాడు, పసి కందు లోపల ఉన్నాడు. దాన్ని పసిగట్టారు, తమ రాజైన శంబరాసునికి తీసుకుని వెళ్ళి ఇచ్చారు. ఆ సందర్భంలో తనకు గుర్తుకు రాలేదు, నేనే సముద్రంలో విసిరాను కదా, తననే ఈ చేప తిని ఉండొచ్చేమో అనే సందేహం కూడా తనకు రాలేదు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్న ఆ ప్రద్యుమ్నుని ఏం చేయాలి, వీళ్ళైతే తెచ్చిచ్చారు నేనేం చేయగలను అనుకున్నాడు. సరే తెచ్చిచ్చారు, తనను సంరక్షించడం నా కర్తవ్యం అనుకున్నాడు. తను అపహరించుకుని వచ్చిన రతీదేవి చేతిలో ఈ కుమారుణ్ణి పెంచడానికని, బాలకుణ్ణి పెంచడానికని శంబరాసురుడు ఇచ్చాడు. ఏంటి రతీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎంత విచిత్రం చూడండి.
ప్రారంధాన్ని గమనిస్తే చాలా విచిత్రమనిపిస్తుంది. నివేదయన్ మనోభవ ప్రియాకరే స్వరూపిణం అనంగతాముపాగతే పురా హరేణ సంగజే వశం విరించ శాపతః జగామ శంబరస్య హి. శివుడు మన్మథుణ్ణి భస్మం చేసిన తరువాత ఆ రతీదేవి బ్రహ్మదేవుల వారి శాపంతో శంబరాసురునికి వశురాలయ్యింది, వశవర్తురాలయ్యింది. శంబరాసురుని సహవాసంలో తనుంది ఎందుకని? బ్రహ్మదేవుల వారి శాపం. బ్రహ్మదేవుల వారు ఎందుకని శపించారు? అలాంటి అపరాధం, అలాంటి నేరం తనేం చేసింది రతీదేవి? అసలే మన్మథుడు లేదు ఆ రూపంతో. అలాంటి సందర్భంలో రతీదేవిని బ్రహ్మదేవుల వారు ఎందుకని శపించారు అంటే, అందుకో ఘటన, అందుకో గాథ, అద్భుతమైన గాథ ఉంది. దాన్ని ఆచార్యుల వారు మనకు చెబుతూ ఉన్నారు. అప్పట్లో బ్రహ్మదేవుల వారు ఓ సభలో ఉన్నారు. ఆ సభలో ద్రౌపదీ గురించిన గాథను చెబుతూ ఉన్నారు. ద్రౌపదీదేవి గురించిన గాథను చెబుతూ ద్రౌపదీదేవి ఐదుగురిని వివాహం చేసుకుంది, ఐదుగురు పాండవులను తను వివాహం చేసుకుంది అని ఆ సభలో బ్రహ్మదేవుల వారు చెప్పారు. బ్రహ్మదేవుల వారు చెబితే రతీదేవి అపహాసం చేసిందట. అదేంటి, ఒకే ఒక్క ద్రౌపదీదేవి ఐదుగురిని ఎలా వివాహం చేసుకుంది? ఇది అన్యాయం కదా, ఇది అధర్మం కదా, ఏ ధర్మశాస్త్రంలో ఇలాంటి ఉల్లేఖం లేదు కదా అనే భావనతో రతీదేవి అపహాసం చేస్తూ నవ్విందట. కానీ లోపలి రహస్యమేంటో తనకు తెలియదు. చూడండి, రతీదేవి సామాన్యురాలు కాదు, కాముడు సామాన్యుడు కాదు, ఇంద్రునికి సమానుడు తను తారతమ్యంలో. అలాంటి ఇంద్రునికి సమానుడు తను, శచీదేవికి సమానురాలు తను. అలాంటి యోగ్యత గల రతీదేవి, అపరోక్ష జ్ఞానం గల రతీదేవికి ద్రౌపది యొక్క స్వరూపమేంటో తను తెలుసుకోలేకపోయింది. బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు సంతోషంగా. బ్రహ్మదేవుల వారు ఆ వార్తను చెబుతూ ఉంటే ఆ ద్రౌపదీదేవినే కించపరచాలనే ఉద్దేశంతో, తప్పు చేసింది ద్రౌపదీదేవి అనే ఉద్దేశంతో తన అపహాసం చేసింది. ఆ అపహాసాన్ని బ్రహ్మదేవుల వారు సహించలేకపోయారు. ఎందుకంటే అందులో ఏ తప్పిదమూ లేదు. ద్రౌపదీదేవి ఐదుగురిని వివాహం చేసుకుంది, అది విధ్యుక్తమైనదే, అది శాస్త్రోక్తమైనదే, వేదవ్యాసదేవుల వారికి సమ్మతమైనదే. అది దేహం ఒకటే కానీ లోపల ఐదుగురు ఉన్నారు అక్కడ, కనుక అది తప్పిదం కాదు, నేరం కాదు. నేరం కాని విషయాన్ని నేరమని భావించి అపహాసం చేయడం వలన తనకి ఎలాంటి అనర్థం కలిగిందో చూడండి. బ్రహ్మదేవుల వారు శపించారు, ద్రౌపదిని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావా, ద్రౌపది యొక్క వార్తను విని అపహసిస్తూ ఉన్నావా నువ్వు, ఇలా అపహసించడం దైత్యుల స్వభావం, రాక్షసుల స్వభావం కాబట్టి నువ్వు కూడా ఆ రాక్షసుని సహవాసంలో నువ్వు ఉంటావు, రాక్షసుని సహవాసం నీ కలుగుతుంది అని బ్రహ్మదేవుల వారు శపించారు. ఆ శాపానికి అనుగుణంగా రతీదేవి ప్రస్తుతం శంబరాసురుని సహవాసంలో ఉంది. చూడండి, దుర్జన సహవాసం కలిగేందుకు పాపాలు ఎలా ఉంటాయో. మనం ఎందరినని అపహాసం చేస్తూ ఉంటాం, పెద్దల్ని చూసి, ధర్మాన్ని చూసి అపహసించడం, దేవతల్ని చూసి అపహసించడం, ఋషుల చరిత్రలను ఆలకించి అపహసించడం, ఇలాంటి పనులను తరచూ మనం చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల మనకు కలిగే అనర్థమేంటి అనే విషయాన్ని ఈ గాథ వల్ల మనం తెలుసుకోవాలి. రతీదేవి చాలా గొప్ప జ్ఞానం కలది, అపరోక్ష జ్ఞాని తను. అయినా కూడా అలా ద్రౌపదీదేవిని అపహసించడం వలన, ద్రౌపదీదేవి సోత్తమురాలు, తనను అపహసించడం వలన ఆ దైత్యుని సహవాసంలో ఉండే దుఃఖాన్ని తను అనుభవిస్తూ ఉంది ప్రస్తుతం. ఇలా పాపం చేసింది, దైత్యుని సహవాసం తనకు కలిగింది. పిధాయ తాం నిజాంతనం జగామచ అన్యయాసురం. అలా బ్రహ్మదేవుల వారు శపించిన తరువాత రతీదేవి ఆలోచించింది, నా ఈ స్వరూపంతో తన దగ్గరికి వెళ్ళడం నాకు కుదరదు, నేను ఉండలేను, దైత్యుని సహవాసంలో ఉండలేను. బ్రహ్మదేవుల వారి ఆదేశంతో నేను మరో రూపాన్ని గ్రహించి ఆ శంబరాసురుని దగ్గరికి వెళతానని భావించిన రతీదేవి
మరో రూపంతో అక్కడికి వెళ్ళిందే తప్ప ఆ స్వరూపంతో అక్కడికి వెళ్ళలేదు. ఆ గ్రహంలో కూడా అంటే శంబరాసురుడు ఎక్కడున్నాడో ఆ ఇంట్లో కూడా స్వరూపంతో శంబరాసురునితో తను లేదు. నిజస్వరూపతో సురం నగచ్చతి శ్మశాపతిం నిజం సమీక్ష హర్షిత. ఇలా తను మరో రూపంతో ఆ శంబరుని సహవాసంలో రతీదేవి ఉంది. అయినా కూడా రతీదేవి యొక్క ఆవేశం అక్కడ ఉంది, ఆ దేహంలో ఉంది. కనుక ఎప్పుడైతే శంబరాసురుడు ఆ ప్రద్యుమ్నుని తన చేతికిచ్చిందో, చేతికిచ్చిన వెంటనే ఆ రతీదేవికి తెలిసిపోయింది తన చేతిలో ఉన్న ఆ అబ్బాయి ఎవరు, ఆ పసికందు ఎవరు, అంటే నా భర్తే తను అని గుర్తించుకోగలిగింది రతీదేవి. తన వయస్సు ఎంత అని 7వ రోజున శంబరాసురుడు తెచ్చాడు. ఆ తరువాత చేప తనను మింగింది. ఆ తరువాత చేపలను పట్టేవాళ్ళు దాన్ని తీసుకుని వచ్చి రాజుకు అందించారు. చాలా చిన్నవాడు, ఇంకా పసికందుతను. అలాంటి పసికందుతనైతే తారుణ్యంలో ఆ రతీదేవి ఉంది. తన పేరు మాయావతి అని, మాయతో మరో రూపాన్ని ధరించింది కాబట్టి తన పేరు మాయావతి. అలాంటి మాయావతీదేవి తన చేతిలోని ఆ బాలకుణ్ణి చూసి తనే నా భర్తే, నా భర్తకు తారుణ్యం కలిగేలా ఏ ఉపాయాన్ని నేను అనుష్ఠానం చేయాలి అని ఆలోచించి ఎన్నెన్నో రసాయనాలు ఉన్నాయి, ఆ రసాయనాల ద్వారా తనకు తారుణ్యం కలిగేలా చేయాలని తను ఆలోచించింది. ఆలోచించడం మాత్రమే కాదు, 4 సంవత్సరాలలో తగిన తారుణ్యం ఆ ప్రద్యుమ్నునికి వచ్చేలా రతీదేవి చేసింది. తను వివాహం చేసుకోవడానికి ఎలాంటి తారుణ్యం తనకు కావాలో, ప్రద్యుమ్నునికి రావాలో అలాంటి తారుణ్యం తనకు వచ్చేసింది. అంటే తనకన్నా వయసులో పెద్దగా కనిపించాలి కదా, అలా కనిపించేలా ఆ రసాయనాలతో తన అభివృద్ధి కలిగేలా, తనకు అభివృద్ధి కలిగేలా చేసింది. చూడండి ఎలాంటి రసాయనాలు అప్పట్లో ఉండేవో గమనించాలి. 4 సంవత్సరాలలో తను వివాహం చేసుకోవడానికి తగిన వయస్సు ఆ ప్రద్యుమ్నునికి వచ్చేసింది. ఆ తరువాత ప్రేమికునితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తూ ఉంది ఆ మాయావతి. దాన్ని పసిగట్టాడు ప్రద్యుమ్నుడు. ఇదేంటి, నన్ను బ్రతికించినది అది మాయావతి, నన్ను బ్రతికించింది, నన్ను పోషించింది, కనుక నాకు తల్లి స్థానంలో తనుంది. చూడండి అక్కడున్న మాయావతికి తెలుసు ఆ ప్రద్యుమ్నుడు మన్మథుడని, కానీ మన్మథునికి తెలియదు, ప్రద్యుమ్నునికి తెలియదు, నా భార్యే తనని తెలియదు. ఎంత విచిత్రమో చూడండి, జ్ఞానం ఎంత విచిత్రంగా ఉంటుందో. తన భార్యనే గుర్తించలేకపోయాడు ప్రద్యుమ్నుడు, కానీ మాయావతి మాత్రం ఆ ప్రద్యుమ్నుడే తన భర్త అని గుర్తించగలిగింది. ఓ రోజు ఆ ప్రద్యుమ్నుడు సహనం చేసుకోలేక అడిగాడు, ఏంటమ్మా నువ్విలా నాతో వ్యవహరిస్తూ ఉన్నావు అని చాలా సూక్ష్మంగా ఆ పరిజ్ఞానపూర్వకంగా మాయావతిని అడిగాడు. మాయావతిని అడగగా మాయావతి చెప్పింది, అదేంటండి మీరెవరో మీకు గుర్తులేదా, గుర్తుకు రావడం లేదా, నేనెవరో గుర్తుకు రావడం లేదా, మూల రూపంలో నేనే మీ భార్యను, నేనే రతిని, నా భర్తవు నువ్వు, కనుక ఇలా మీతో వ్యవహరిస్తూ ఉన్నానని తను చెప్పిన తరువాత ఇలాంటి ప్రేమ వ్యవహారాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను మీతో అని చెప్పిన తరువాత అప్పుడు ప్రద్యుమ్నునికి అంతా గుర్తుకొచ్చింది. తనెవరో, తనేంటో, మాయావతి ఎవరో గుర్తుకొచ్చిన తరువాత ఆ ప్రద్యుమ్నుడు కూడా మాయావతి ప్రేమలో పడిపోయాడు. ఇరువురు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. జగాద సాఖిలం పతౌ తదస్య జన్మ చాగతిం తతో గ్రహీత్ సతాం ప్రియం రతిం రమాపతే సుతః. రమాపతే సుతః, రమాపతి అయిన కృష్ణుని సుతుడైన ఆ ప్రద్యుమ్నుడు మాయావతిని పరిగ్రహించాడు, పాణిగ్రహణం చేశాడు, సుఖంగా అక్కడున్నారు. ఆ సందర్భంలో మరో విచిత్రం జరిగింది. ఈ రతీదేవి అర్థాత్ మాయావతి తన భర్త అయిన ప్రద్యుమ్నునికి పరశురామ మంత్రాన్ని ఉపదేశం చేసింది. భృగుత్థ రామ దైవతం పరశురామ మంత్రాన్ని ఉపదేశం చేసింది. ఆ పరశురామ మంత్రం యొక్క సామర్థ్యం ఏంటంటే
సమస్త మాయినాశకం. మాయలనన్నిటినీ నాశనం చేసే సామర్థ్యం ఆ పరశురామ మంత్రానికి ఉందట. కనుక మాయలోడైన మాయావి అయిన ఆ శంబరాసురుణ్ణి జయించాలంటే మాయలను నాశనం చేసే మంత్రం తనకు దక్కాలి, ఆ మంత్ర సిద్ధి తనకు కలగాలి. అందుకని ఈ సందర్భంలో తనే భార్య ఆ పరశురామ మంత్రాన్ని తన భర్తకు ఉపదేశించింది. కొన్ని సందర్భంలో ఇలా కూడా జరుగుతాయి. స్వావరాణం గురుత్వంతు భవేత్ కారణత క్వచిత అని ఆచార్యుల వారు చాలా చక్కగా మొదటి అధ్యాయంలోనే చెప్పారు. మీరు ఆ విషయాన్ని విన్నారు. స్వావరాణం గురుత్వం, యోగ్యతలో తనకన్నా చిన్నవారైనా కూడా వారు కొన్ని కొన్ని సందర్భంలో తమకన్నా యోగ్యతలో పెద్దవారైన వారికి గురుస్థానంలో ఉంటారు. ఉదాహరణకు మనం తీసుకోవాలంటే ఎక్కడ అచ్యుత ప్రేక్షాచార్యుల వారు, ఎక్కడ శ్రీమదాచార్యుల వారు, తారతమ్యం ఎక్కడ అయినా కూడా ఓ కారణంతో అచ్యుత ప్రేక్షాచార్యుల వారు యోగ్యతలో చిన్నవారైనా కూడా యోగ్యతలో అతి పెద్దవారైన శ్రీమదాచార్యుల వారికి గురుస్థానంలో ఉన్నారు. అలా ప్రస్తుతం జరిగింది. ఆ మంత్రం రాదని కాదు, కానీ ఆ మంత్రాన్ని ప్రస్తుతం తను జపించాలంటే ఆ మంత్రం యొక్క ఉపదేశం జరగాలి. ఆ మంత్రాన్ని సిద్ధిపరచుకున్న వ్యక్తిత్వం కలది మాయావతి. కనుక ఆ మంత్రాన్ని తన భర్తలైన ఆ ప్రద్యుమ్నునికి ఉపదేశించింది. అలా మాయావతి ఉపదిష్టమైన మంత్రాన్ని జపించి బలాన్ని సంపాదించుకున్నాడు ఆ మహానుభావుడైన ప్రద్యుమ్నుడు. తదశ్వదారథర్షకం సమాహ్వయద్ యుధంగద స శంబరం సమేత్యతం యుయోధ శక్తితో బలి. ఆ తరువాత తను బలసంపన్నుడు, నేను బలసంపన్నుడనయ్యాను అని తను తెలుసుకున్న తరువాత శంబరాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. యుద్ధానికి పిలిస్తే చాలా ఆశ్చర్యమనిపించింది శంబరాసురునికి. అదేంటి, ఇప్పుడిప్పుడే కదా తను వచ్చాడు, పసిగొందుగా తను వచ్చినవాడు, ఇలా పెరిగాడేంటి అని ఆలోచించాడు. అయినా కూడా ఆలోచించాల్సిన సమయం కాదు, ఇది సందర్భం కాదు ఇది అనుకుని ఆ ప్రద్యుమ్నునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమైన తరువాత ఆ ప్రద్యుమ్నుని, ఆ పరశురామ మంత్రం యొక్క సిద్ధి కలిగిన వాడు ప్రద్యుమ్నుడు కదండి, కనుక తనతో యుద్ధం చేయలేకపోయాడు. యుద్ధం చేయలేకపోయాడు ఆ శంబరాసురుడు. అలాంటి సందర్భంలో తన మాయను ఉపయోగించి ఆ ప్రద్యుమ్నుని గెలవాలని అనుకున్నాడు. అదృశ్యమైపోయాడు అక్కడికక్కడే. అదృశ్యమై ప్రద్యుమ్నుని పైన అనేక విధమైన అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఎటువైపు నుంచి అస్త్రాలు వస్తాయో తెలియడం లేదు తనకు. ఎదురుగా యుద్ధం చేసేవాడు కనపడితే ఎటు నుంచి అస్త్రాలు వస్తాయో మనం పసిగట్టగలం, తెలుసుకోగలం. కానీ మాయావి, మాయలోడు, శంబరాసురుడు కనిపించడం లేదు. ఎక్కడి నుంచి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడో తనకు తెలియడం లేదు. అయినా కూడా అలాంటి సందర్భంలో ఆ మంత్ర ప్రభావంతో తను ఆ శంబరాసురుని, ఆ అస్త్రశస్త్రాలన్నిటినీ ఎదుర్కొన్నాడట. సృజంతమెత్తే విద్యయా జఘాన కృష్ణనందన. అలా మాయావి అదృశ్యుడై యుద్ధం చేస్తున్నా కూడా పరశురామ మంత్ర బలంతో తనతో యుద్ధం చేసి తనను అక్కడికక్కడే సంహారం చేశాడు. అలా వరాసిన క్షణంలోనే తన చేతిలో ఉన్న ఖడ్గంతో, కరవాలంతో తన శిరస్సును చీల్చి చెండాడి ఆ శంబరాసురుణ్ణి చంపేశాడు. చంపేసి తన భార్యకు ఎలాంటి దుఃఖాన్ని కలిగించాడో ఆ దుఃఖం యొక్క ఉపశమనం కలిగేలా చేశాడు ప్రద్యుమ్నుడు. ఇలా శంబరాసురుణ్ణి సంహరించిన తరువాత సమస్త వేదినో మునిర్నరాన్ విడంబమానయో రమా రమేషయోస్తుతం జగాదతం స్మనారద. అదే మంత్రబలంతో తను, తన భార్య మాయావతి ఇరువురు కూడా ద్వారకానగరికి వెళ్ళిపోయారు. తన తండ్రి అక్కడే కదా ఉన్నది కృష్ణుడు, కనుక తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి తను వెళ్ళాలని భావించి తన భార్యతో కూడుకుని ద్వారకానగరికి వెళ్ళిపోయాడు. భగవంతునికి తెలుసు వచ్చిందెవరో, నా కొడుకు నా కోడలు వచ్చారు. భగవంతునికి తెలుసు, రుక్మిణీదేవికి తెలుసు. అలా వారిరువురికి తెలిసినా కూడా లోకానికి అనుగుణంగా చెప్పే ఉద్దేశంతో నారదుల వారు అక్కడికి వచ్చారు. అదేంటి, కృష్ణుడు ఎవరో తెలియకుండా
వారికి స్థానం ఇచ్చాడే, తన కొడుకు అని చెబుతూ ఉన్నాడే అని ఎవరో అపవాదు చేయకూడదు, అపవాదం ఇవ్వకూడదు కదండి. అందుకోసం నారదుల వారు అక్కడికి వచ్చారు. నారదుల వారు వచ్చి యాదవుల సమక్షంలో చెబుతూ ఉన్నారు, కృష్ణ భగవన్ తనెవరో కాదు, నీ కొడుకే తను అని చెప్పారు. తను నీ కొడుకే అని చెప్పిన తరువాత ఇక భగవంతుడు లక్ష్మీదేవి వారిరువురిని స్వాగతించారు. అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. అలా కొడుకు కోడలు వారిరువురితో కూడా భగవంతుడు ద్వారకానగరిలో చాలా ఆనందంగా తనున్నాడు. స రుక్మిణీ జనార్దనాదేవి స రామ యాదవై వితామహేన చాదర చులాలిత అవసత్ సుఖం. ఇదిలా కథ జరిగింది, శంబరాసుర సంహారం. ఆ తర్వాత ప్రద్యుమ్న మాయావతి వివాహం ఇలా జరిగింది. ఇలా ఈ వివాహం జరిగిన తర్వాత భగవంతుడు జాంబవతిని వివాహం చేసుకున్న ఘటనను ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. సత్రాజిత అనే రాజు, ఆ రాజు సూర్యాంతర్యామి అయిన భగవంతుణ్ణి నిరంతరం ఆరాధిస్తూ ఉన్నాడు. అంతర్యామి అయిన భగవంతుడు ప్రీతి నందాడు. అలా ప్రేమతో తనకు మణినిచ్చాడు. దాన్నే శమంతకమణి, శమంతకమణి అని దాన్ని అంటారు. ఆ శమంతకమణి యొక్క గొప్పతనం ఏంటంటే, ఏదో మణినిచ్చాడు, అమూల్యమైన మణిని కాదు, ఆ శమంతకమణి ఏ రాజ్యంలో ఉంటుందో ఆ రాజ్యంలో దుర్భిక్ష అనేది ఉండదు, రోగాల బెడద బాధ అసలు ఉండదు. కరోనా బాధను ఎలా అనుభవించాం మనం, అలా అప్పుడప్పుడు అలాంటి రోగాలు గ్రామాన్ని, పట్టణాన్ని, దేశాన్నే పీడిస్తూ ఉంటాయి, సమగ్రమైన దేశాన్నే పీడిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడైతే శమంతకమణి ఏ దేశంలో ఉందో ఆ దేశంలో దుర్భిక్ష అసలు ఉండదు, అతివృష్టి అనేది ఉండదు, అనావృష్టి అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, నిరంతరం సంతోషమే ఆ రాజ్యంలో తాండవిస్తూ ఉంటుంది. ఆకలి తప్పికలు వారికి ఉండవు అసలు, ఆ శమంతకమణిని పూజించే వారికి. ఇలాంటి అద్భుతమైన మణి ఆ శమంతకమణి, భగవంతుడే స్వతహాగా ఇచ్చిన మణి. అందుకోసం భగవంతుడే స్వతహాగా ఇచ్చిన మణి కావడం వల్ల ఇలాంటి గుణగణాలు ఆ మణిలో ఉన్నాయి. ఓ రోజు భగవంతుడు ఏం చేశాడు, సత్రాజితుని దగ్గరికి వెళ్ళి నాకు ఆ మణిని ఇవ్వవు అని అడిగాడు భగవంతుడు కృష్ణుడు. ఎందుకని అడిగాడు, భగవంతునికి ఆ మణి అవసరమా? లేదు, తనకు అవసరం లేకున్నా కూడా ఆ సత్రాజిత్తు రాజులోని జిపుణత్వం ఎలా ఉంది, లోభత్వం ఎలా ఉంది, కడు లోభితను, ఆ ఎంత లోభియో తను అనే విషయాన్ని చూపించడానికని భగవంతుడు తనకడిగితే ఇవ్వను అన్నారు ఆ సత్రాజిత్తు. కృష్ణుడు భగవంతుడే కదండి, భగవంతునికి ఇవ్వచ్చు కదా, కృష్ణుని వల్ల రాజ్యం సుఖంగా ఉంది, అలాంటి కృష్ణునికి ఆ మణిని ఇవ్వాలి వాస్తవికంగా తను. కానీ ఇవ్వలేదు. సదస్య విష్ణుభావినో ప్రతీవలోభమంతరం ప్రకాశేంద్రమాపతిర్ యయాచ ఈశ్వరో మణి. తను ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా కూడా తనలో ఈ లోభం ఉంది, ఆ లోభాన్ని ప్రకటన చేయడానికి, ఇలాంటి లోభం తనలో ఉందని చూపించడానికి భగవంతుడు అడిగారు. అయినా కూడా ఆ మణిని భగవంతునికి తనివ్వలేదు. ఓ రోజు ప్రసేనుడు, ఈ సత్రాజిత్తు యొక్క తమ్ముడు, ఆ మణిని తను బంధనం చేసుకుని వెళ్ళాడు. వనం గత ప్రసేనక మృగాధిపేన పాతిత, ఆ మణిని తను ధరించి వెళ్ళాడు. అలాంటి ఆ ప్రసేనుణ్ణి ఆ అడవిలో ఒక సింహం చూసి తనను చంపేసింది, ప్రసేనుణ్ణి చంపేసింది. ఆ సందర్భంలో సత్రాజిత్ ఏం చేశాడు అంటే, ప్రసేనుణ్ణి సంహరించింది ఎవరో కాదు, నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు కృష్ణుడు ఈ మణిని ఇవ్వమని. ఈ మణి ప్రసేనుడు తీసుకొని వెళ్ళాడని పసిగట్టి తనను వెంబడించి కృష్ణుడే తనను సంహరించి, ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని తను తీసుకుని వెళ్ళాడు అని తన తమ్ముళ్ళ దగ్గర చెప్పుకున్నాడు. అలాగా ఇలాగా ఆ వార్త కృష్ణుని చెవిన పడింది. ఆ కృష్ణుని చెవికి పడిన తరువాత ఇక ఆ అపవాదాన్ని తొలగించుకోవాలి కదండి. చూడండి, ఏ అపవాదమైనా తన పైన పడినప్పుడు, ఆ తప్పు తను చేయనప్పుడు అపవాదాన్ని పరిహరించుకునే ప్రయత్నం తను చేయాలి.
కనుక ఆ అపవాదాన్ని పరిహరించుకోవాలనే ఉద్దేశంతో భగవంతుడు ఏం చేశాడు, అరణ్యానికి వెళ్ళాడు. ప్రసేనుడు ఏ అరణ్యానికి వెళ్ళాడో ఆ అడవికి వెళ్ళాడు. అడవిలో సింహం యొక్క గుర్తులను చూశాడు, కాలు గుర్తులు చూశాడు. కాలు గుర్తులను చూసుకుని వెళ్ళాడు. అది ఓ గుహ వరకు ఆగింది. ఆ సింహం యొక్క పాదచిహ్నాలు అక్కడికి ఆగాయి. కృష్ణుడు అనుకున్నాడు, ఇక్కడ ఈ సింహాన్ని చంపారు, చంపిన వారు లోపలున్నారు, తన దగ్గరే ఆ మణి ఉంటుందని. ఆ గుహ లోపలికి భగవంతుడు కృష్ణుడు ప్రవేశించాడు. కృష్ణుడు ప్రవేశిస్తే లోపల జాంబవంతుడు ఉన్నాడు. చూడండి, రాముని కాలంలో తనున్నవాడు జాంబవంతుడు. జాంబవంతుడు ఉన్నాడు. ఆ జాంబవంతుని కూతురు, తన పేరు రోహిణి అని తన పేరు. జాంబవంతుని కొడుకు కాబట్టి తనను జాంబవతి జాంబవతి అనను అని తనను పిలిచారు. వాస్తవికంగా తన పేరు రోహిణి. అలా ఆ జాంబవంతుడు ఉన్నాడు, బలవంతుడు. అలాంటి జాంబవంతునితో యుద్ధం చేయనారంభించాడు. 28 రోజుల వరకు యుద్ధం చేశాడట. బయట ఉన్నారు యాదవులందరూ ఉన్నారు, తనొక్కడే వెళ్ళలేదు. అయినా చాలా రోజుల వరకు చూశారు బయట ఉన్న యాదవులందరూ కూడా. ఈరోజు వస్తాడు, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు అని ఎదురు చూసి చూసి, ఇక గుహలో వెళ్ళిన వాడు కృష్ణుడు తిరిగి రాలేడు అని వారందరూ కూడా అనుకుని, వారందరూ తమకు తామే తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. 28 గడిచిన తరువాత ఆ యుద్ధంలో క్షతగాత్రుడయ్యాడు జాంబవంతుడు. ఆ సందర్భంలో కళ్ళు మూసుకుని రాముణ్ణి స్మరించుకున్నాడు. ఆ రాముడే కృష్ణుడిగా కృష్ణుని రూపంలో కనిపించాడు. చూడండి, అవతార రూపంలో అభేదం అనేది ఉంది, భేదం అనేది అసలు లేదు అనే ప్రమేయాన్ని తెలిపేందుకు ఈ గాథ. ఎదురుగా ఉన్న కృష్ణునిలోనే రాముడు కనిపిస్తూ ఉన్నాడు. అరే ఇదేంటి, నా స్వామితో నేను యుద్ధం చేశానా, ఇంతవరకు పాపం చేశానే, నేరం చేశానే, ఎందుకని తనొచ్చాడు, సిమంతకమణి కోసం కదా. కనుక ఆ సిమంతకమణి నుంచి తన కూతురైన రోహిణిని కూడా, జాంబవతిని కూడా తన చేతికిచ్చి వివాహం చేశాడు. ఇలా భగవంతుడు రోహిణిని అర్థాత్ జాంబవతిని వివాహం చేసుకుని ఆ మణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకు సమర్పించాడు. సమర్పించిన తర్వాత ఇక సత్రాజిత్తులో పశ్చాత్తాపం ప్రారంభమైంది. అరే ఎంత నేరం చేశాను, సర్వోత్తముడైన కృష్ణునిపైన నేను భాండం వేశానే, అపవాదం మోపానే, నా తప్పుకు తగిన శిక్ష ఏంటి అంటే, అప్పుడు కూడా సత్రాజిత్తు ఆ మణిని కృష్ణుని చేతికిచ్చాడు. అలాగే తన కన్యామణి అయిన తన కూతురైన సత్యభామను కూడా ఆ కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. అలాంటప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏదో అడిగానే తప్ప నాకు మణి యొక్క అవసరం లేదు, నీ కన్యామణి నాకు చాలు అన్నాడు. మళ్ళీ సత్రాజిత్తుకి ఆ మణిని, సెమంతకమణిని తిరిగి ఇచ్చేశాడు. మహామణి వినిర్యరు గుహాముఖ మణించ తం ప్రదాయతం ననామచ క్షమాపయన్ మణిం పునర్దదౌ హరిహి ముమోద సత్యభామయ. ఇలా ఆ మణిని తిరిగి ఇచ్చి సత్యభామతో తను సుఖంగా ఉన్నాడు. ఇలా సత్యభామ, రుక్మిణీదేవి, జాంబవతి ఈ భార్యలతోనతో చాలా ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ భగవంతుడు ఉన్నాడు. ఎవరి సత్యభామాదేవి మీకందరికీ తెలుసు. అయినా శ్రీమదాచార్యుల వారి నిర్ణయం, రమయవ సాహి భూరితి ద్వితీయమూర్తిరుత్తమ బభూవ సత్రజిత్సుత సమస్త లోకసుందరి. సాక్షాత్ రమాదేవియే భూరూపం. లక్ష్మీదేవికి 3 రూపాలు ఉన్నాయి, శ్రీ భూ దుర్గా అని. లక్ష్మీదేవి యొక్క శ్రీరూపమే రుక్మిణీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క భూరూపమే సత్యభామాదేవి. ఇలా భూరూపమే సత్యభామాదేవి. అలాంటి సత్యభామాదేవితో భగవంతుడు ఆనందంగా ఉన్నాడు. తతో హి సాచ రుక్మిణి ప్రియ ప్రియాసుతేధికం జనార్దనస్యతే హరే సదా అవియోగిని. యత వీరిరువురు లక్ష్మీస్వరూపురాలు గనుక భగవంతునికి ఎందరు భార్యలున్నారో ఆ భార్యలందరిలోనూ కూడా వీరిరువురు భగవంతుని ప్రీతికి అత్యధికంగా పాత్రులయ్యారు. వీరిరువురిపైన అత్యధికమైన ప్రేమ భగవంతునికి ఉంది. ఆ తరువాత ఆ జాంబవతి మరియు కృష్ణ వీరిరువురికి కూడా సాంబ అనే కొడుకు కలిగాడు. తనెవరు సాంబ అంటే సనత్కుమార రూపి అయిన షణ్ముఖుని అవతారం ఆ సాంబుడు. ఇలా అలాగే చతుర్ముఖుని అంశావేశం కూడా తనలో ఉంది. ఇలాంటి సాంబ
జాంబవతికి మరియు కృష్ణునికి పుట్టారు కొరకుగా కొడుకుగా పుట్టాడు. ఇలా భగవంతుడు వివాహం చేసుకుని బిడ్డలను కంటూ వారిని సమాజానికి ఉపయోగపడేట్లు వారిని తీర్చిదిద్దుతూ ద్వారకలో ఆనందంగా తను నివసిస్తూ ఉన్నాడనే అద్భుతమైన ఈ ప్రసంగాన్ని మనం ఆలకిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణజామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.